M న్యూస్ కి స్వాగతం. గత టీడీపీ ప్రభుత్వంలో SC కార్పొరేషన్ ద్వారా అమలు చేసిన 25 పథకాలను జగన్ ప్రభుత్వం ఆపేసి ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబుకి రాష్ట్ర హైకోర్టు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి తమ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్ర పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బల్ల రజని, బల్ల సురేష్, సఖమల్ల గంగాధర్, బర్ల అప్పారావు, నెక్కల సత్యనారాయణ, శ్రీరామ్ భద్రారావు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామం అంతా కూడా మరి ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ. ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన 27 స్కీములు కూడా ఎత్తేసారు. ఎస్సీలను రోడ్డును పెట్టి చంపుతున్నారు. ఇన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. ఇదే గ్రామానికి మరి అన్ని రోడ్లు వేసాం, మరి ఒక షెల్టర్ ఇచ్చాం, అన్ని రకాల అభివృద్ధి ఈ గ్రామంలో చేశాం. ఇక్కడ కూడా రామాలయం ఉంది. రాబోయే రోజులు ఈ రామాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మహిళలందరూ కూడా మరి ఆ రామాలయం పడిపోయే స్థితిలో ఉంది అడిగారు. 100% కూడా మేము ప్రభుత్వం వచ్చినట్టుగా చేస్తామని చెప్పి వారికి కూడా మాటిస్తాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్ట్కి ఈవేళ హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. అధికారులు ఏమి తప్పు చేశారని మీరు చేశారని ఈవేళ బెయిల్ ఇచ్చారు. బెయిల్ సందర్భంగా కొండ మన నవకండ్రవాడలో పాలాభిషేకం కూడా అందరూ చేయడం జరిగింది. ఏదేమైనా కడిగిన ముచ్చులా వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ ప్రజలందరినీ గుండెకి హత్తుకుని ప్రతి ఒక్కరి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. ఆడబిడ్డ నిధి అవనండి, గ్యాస్ దీపం పథకం 3 గ్యాస్ సిలిండర్లు అవనండి, మరి అదేవిధంగా తల్లి దీవెన, పిల్లల చదువుకు సంబంధించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అవనండి, ఇంటింటికి కుళాయి అవనండి, ఉచిత బస్సు ప్రయాణం అవనండి, అదే రైతాంగం ఉన్నారు రైతులకి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 20,000 పెట్టుబడి ఇవ్వడం అవనండి. ఇవన్నీ కార్యక్రమాలు ప్రజల్లోకి దూసుకుని వెళ్తున్నాయి. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారని, అదేవిధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.